దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. యెహోవా అందరికీ ఉపకారం. మనం దావీదు మహారాజు చెప్పిన ఆ కీర్తనలో ఒక కీర్తన మనం చదివినట్లయితే 23వ కీర్తనలో ఏమన్నారంటే, యెహోవా నా కాపరి. కాదంటే అదే కీర్తనలో మనం చూస్తే 145వ కీర్తన 9వ వచనం చూస్తే అక్కడ దావీదు మహారాజు ఏమంటున్నారంటే, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా కొందరికి కాదు, యెహోవా అందరికీ ఉపకారి అని అంటున్నారు. చూడండి, ఉపకారం చేసే వాటిలో దేవుడు చూడండి అందరికీ ఉపకారం చేస్తున్నారు, అలాగే అందరికీ మేలు చేస్తాం మనం చూస్తుంది. కాదంటే వాటిని మనము విశ్వసించాలి. ఈ అంశం మీద ఈ రోజు మనం కొన్ని విషయాలు బైబిల్ ద్వారా మనం తెలుసుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోకి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, మీకు స్తోత్రాలు. ఈ రోజు ఈ అవకాశాన్ని ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా మాకు దయచేశారు. అందుకే వందాలు ఏసయ్యా. మీరు ఏదైతే మీరు మాతో మాట్లాడాలని మీరు కోరుచున్నారు ఏసయ్యా, మేము శ్రద్ధగా వింటానికి మాకు సాయం చేయండి ఏసయ్యా. మా హృదయాలను తెరవండి, మీ వాక్యాన్ని మేము వింటాక ప్రభా మా హృదయంలో ఉంచుకుంటానికి మీరు సాయం చేయండి ఏసయ్యా. మీరే ప్రభా మీ దయగల హస్తంతో ప్రభా మమ్మల్ని ముట్టండి ఏసయ్యా. ఏదైతే ప్రభా మేము మా ప్లానింగ్స్ ఎలాగైతే ఉన్నాయో, మా డిసిజన్స్ ఎలాగైతే ఉన్నాయో ప్రభా మీకు ఇష్టం లేకపోతే ప్రభా వాటిని మార్చి ప్రభా మీ మార్గంలో ప్రభా వాటిని సరళం చేసి నడిపించండి ఏసయ్యా. మీ చిత్తానుసారంగా మీ వెలుగులో మేము నడవటానికి, మీ వాక్యాన్ని మేము విని ప్రభా మేము తెలుసుకుంటానికి అనేక విషయాలు ప్రభా మీ వాక్యం ద్వారా తెలుసుకుని మీ మార్గంలో ముందుకు సాగటానికి ప్రభా మీరే ఈ రోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన చెడ్డ వారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసెను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, ఆయనకి తెలుసు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో. ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన సూర్యుడిని ఏం చేస్తున్నారంటే ఇద్దరి మీద ఉదయింపజేస్తున్నారు. అలాగే నీతిమంతులు ఎవరో, ఆ నీతిమంతులు ఎవరో ఆయనకి తెలిసి ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన వర్షాన్ని ఇద్దరి మీద కురిపిస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరినీ క్షమించాలని ఆయన కోరుతున్నారు. కాదంటే కొందరు ఏంటంటే నేను మంచి చేయగలను, నాకు తెలుసు, నా దృష్టిలో నేను మంచివాడు అనుకుంటారు. చాలా మంది వారు చేసే పనులు వారు మంచి అనుకుంటారు. అందుకనే చూడండి దేవుడి దగ్గరికి రారు వారు, లేకపోతే వారు ఏమి చూసినా వారి ద్వారా జరిగింది అంత మేలు జరిగింది అనుకుంటారు. అందుకనే దేవుడి దగ్గరికి రారు. కాదంటే ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వస్తామో ఏది మంచో ఏది చెడో అది చూడండి దేవుని ద్వారానే మనకి తెలియగలదు. అది ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే మనకు తెలుస్తుంది. అది ఒక్కయ్యను ఇంకా ఏబెల్ విషయాలు మనం చూస్తే ఆది కాండము 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదా. ఆది కాండం 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవా కర్పణగా తెచ్చి ఏమి తీసుకొచ్చాడంటే పంటలో కొంత యెహోవాకు తీసుకొచ్చాడు. దాని తర్వాత హేబెలు ఏం చేశాడు, హేబెలు కూడా తన మందలో తొలిచూరున పుట్టిన అంటే మొదటి పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అంటే మంచి వాటిని ఆయన తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏంటంటే ఆయన మొదటిది, దాని తర్వాత ఏంటంటే మంచిది. ఆ మొదటి దాంట్లో కూడా మంచిదేదో అదే తీసుకొస్తాం మనం చూస్తున్నాం. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కానీ కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే ఏమవుద్దంటే అక్కడ భోజనం వడ్డిస్తారు మంచిగా, అన్ని రకమైన కూరలు మనం చూస్తాం అక్కడ, ఎన్నో కర్రీస్ ఉంటాయి. దాని తర్వాత పెరుగు ఇంకా మన అంటే అక్కడ ఉన్న వాటి అన్నింటిని వారు ఏం చేస్తారంటే మంచిగా అరేంజ్ చేస్తారు. మనకి నచ్చింది మనం తింటాం, మిగతా వాటిని మనం ఏం చేస్తారంటే వదిలేస్తాం, వాటిని తినం. అందుకు హోటల్ వాడు ఏమంట అని వచ్చి అంటాడు ఏమన్నా మనల్ని, అందుకు ఆ కూర ఎందుకు తినలే, ఎంత కష్టపడి మేము చేసాం, దాంట్లో ఈ వెరైటీ వేసామని మనల్ని అడగడు. కాదంటే చూడండి ఇక్కడ కయ్యన్ని చూస్తే, మనం 7వ వచనంలో చూస్తే కయ్యను మాత్రం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు హేబెలు అర్పణ అంగీకరించాడు, ఆయన అర్పణ ఏదైతే తీసుకొచ్చాడు వాటి మీద లక్ష్యం పెట్టాడు. ఇంకా కయ్యను ఏం తీసుకొచ్చాడు, ఆయన అర్పణల్ని ఏం చేశాడంటే నిర్లక్ష్యం, వాటిని అంగీకరించుకోలేదు. అందుకనే కయ్యను చూడండి దేవుడిని ప్రశ్నిస్తూ మనం చూస్తున్నాం, ఆయన ముఖం మీద కోపం మనం చూస్తున్నాం. దేవుడు చూడండి
ఆయన చేసిన తప్పైనా ఆయన్ని శిక్షించలా, అక్కడ ఆయన్ని శిక్షిస్తాం మనం చూడట్లా, లేకపోతే పనిష్మెంట్ ఇస్తాం మనం చూడట్లే. కేవలం ఏం చేస్తున్నాడంటే దేవుడు కయీను ఆయన అర్పణని అక్సెప్ట్ చేయలేదు, హేబెల్ అర్పణ అక్సెప్ట్ చేశాడు కాబట్టి కయీను చూడండి కోపంతో ఏమయ్యాడో మనం ఒకసారి చదువు 7వ వచనంలో. నీవు సత్క్రియ చేసినడలా, నీవు సత్క్రియ చేసిన ఎడలా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచిండును, నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. yes, ఇక్కడ చూడండి ఇప్పుడు తప్పు ఎవరిదంటే కయ్యందా దేవుడిది అంటే, ఇక్కడ కయ్యని ఏమంటున్నాడంటే దేవుడిది తప్పు అనుకుని దేవుడి మీద కోపంతో ఆయన రెడీగా ఉంటాం మనం చూస్తున్నా. కాదంటే దేవుడు చూడండి ఇక్కడ తప్పు ఎవరిదంటే కయ్యంది. కయ్యను ఒకవేళ మంచి సత్క్రియ చేసి ఉంటే ఆయన తప్పనిసరిగా అక్సెప్ట్ అయ్యేవాడు, కాదంటే ఆయన చేయలేదు, హేబెల్ చేశాడు, ఇంకా హేబెలు అక్సెప్ట్ అవుతూ మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనం చూడండి ప్రశ్నించేటప్పుడు మనకి ఉపకారిగా దేవుడు లేడని మనం చాలా సార్లు అనుకుంటాం. చాలా మంది ఏంటంటే దేవుడికి కొందరు మాత్రమే, కొందరికి మాత్రమే ఆయన ఉపకారిగా ఉంటాడు, కొందరికి మాత్రమే ఆయన సహకారిగా ఉంటాడు, కొందరికి మాత్రమే ఆయన కాపర్గా ఉంటాడని చాలా మంది అనుకుంటారు. కాదంటే దేవుడు చూడండి అందరికీ ఉపకారి. ఆయన చూడండి బైబిల్ ద్వారా, ఆయన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకి బయలుపరుస్తున్నారు. ఇప్పుడు కయ్యంతో దేవుడు మాట్లాడటం మానేశాడానికి మనం చూస్తే దేవుడు మాట్లాడేవాడు ఆయనతో, హేబెల్తో అలా మాట్లాడాడు, అలాగే కయ్యంతో కూడా మాట్లాడాడు. కాదంటే ఆయన చేసింది తప్పు కాబట్టి ఆయన ఆ దేవుని సన్నిధిలో ముందు సాగలేకపోయాడు. ఆయన కోపం వల్ల ఏమయ్యాడంటే దేవుడి నుంచి దూరం అవుతూ మనం చూస్తున్నాం. అలాగే ఒకవేళ భర్త 2 కేజీలు చేప తీసుకొచ్చి మంచిగా పసుపు కారం రాసి దానికి మంచిగా కూర వండమంటే, ఒకవేళ భార్య దాంట్లో ఎక్కువ ఉప్పు వేస్తే ఏమవుద్దండి, ఆ కూర అంతా పాడైపోద్ది, ఉప్పు కసం అయిపోద్ది. దానివల్ల భార్య ఒప్పుకుంటుంది నా తప్పని, కొందరు భార్యలు మాత్రమే ఒప్పుకుంటారు. దాని తర్వాత ఏమంటారంటే, కొందరు ఏమంటారంటే ఆ చేపే పాడైంది, ఆ చేప మంచిది కాదు, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, మంచి చోట తీసుకొచ్చావు, ఆ చేప అమ్మేటప్పుడు చూసావా, నువ్వు కొనేటప్పుడు చూసావా చేప మంచిదా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే చూడండి కయ్యను కూడా దేవుడిని ప్రశ్నిస్తున్నాడు, అంటే దేవుడు చేసింది కరెక్ట్ కాదని, దేవుడి దృష్టిలో ఆయన చేసింది కరెక్ట్ కాదని ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తూ మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 23:34 వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23:34 యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను. ఎస్, ఇప్పుడు చూస్తే మనం చూడండి యేసు ప్రభుని సిలువ వేశారు. ఆ సిలువ వేసిన వారు చూడండి ఎదురుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఆయన్ని శిక్షించాలంటే క్రీస్తు ఒక మాట సెలవిస్తే చాలు, వారు అక్కడే నాశనం అయిపోయేవారు, అక్కడే వారు చనిపోయేవారు. కాదంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వారిని క్షమించమని చెప్తున్నారు. మనం కూడా చూడండి ఒకవేళ దేవుడు సిలువ వేసిన వారిని క్షమిస్తున్నారంటే దేవుడు నన్ను మిమ్మల్ని క్షమించరా, లేకపోతే దేవుడు నన్ను మీకు నాకు ఇంకా మీకు ఉపకారిగా ఉంటారా? దేవుడు చూడండి మనకి అందరికీ ఉపకారంగా ఉంటారు. ఆయన క్షమించే దేవుడు, సిలువ వేసిన వారిని ఆయన క్షమించారంటే మనల్ని కూడా ఆయన క్షమిస్తారు. ఎస్, ఆయన అందరికీ కాపరి అని మనం చూస్తున్నాం, ఆయన అందరికీ ఉపకారి అని మనం చూస్తున్నాం. ఆయన కాపరి, ఆయన మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. అలాగే చూడండి ఆయన మన గురించి ప్రాణం పెట్టాడని నమ్మాలి. అలాగే చూడండి ఆయన మనకి అందరికీ ఆయన ఉపకారిగా ఉంటాడని కూడా మనము నమ్మాలి. ఎందుకంటే ఆయన ఉపకారం చేసే వాటిలో చూడండి అందరికి ఈక్వల్ గా ఆయన బ్లెస్సింగ్ ఇస్తాడు. ఆయన అందరికీ చూడండి మేలు చేయాలని చూస్తాడు. ఆయన అందరికీ చూడండి ఏదైతే భూమి మీద పెట్టారో ఆయన అందరికీ ఇవ్వాలని కోరుకుంటారు. కాదంటే కొందరు మాత్రం నమ్ముతారు, కొందరు మాత్రమే వాటిని విశ్వసించి చూడండి, కొందరు మాత్రమే అది రిసీవ్ చేయాలని చూడండి దేవుడి నుంచి దూరం వెళ్తారు. కయ్యను లేక చూడండి, కయ్యను దేవుడితో మాట్లాడతాడు, దేవుడి స్వరం వింటున్నాడు. కాదంటే ఆయన దేవుడు ఇచ్చిన ఆ ఉపకారం అది దొరికే ముందే ఆయన ఏం చేశాడంటే దేవుడి నుంచి దూరం వెళ్ళి ఆయన ఏం చేశాడంటే హేబెల్ని చంపేసి ఆయనకున్న ఆశీర్వాదాలను ఆయన పోగొట్టుకున్నాడు. ఇంకా దేవుడి నుంచి ఉన్న ఆ కనెక్షన్ కూడా ఆయన బ్రేక్ చేసుకుంటాం మనము చూడగలం వాక్యం ద్వారా. యెహోవా కృప చూడండి మనకి చాలు, ఆయన కృప మనకి చాలు, యెహోవా కృప దయ మనకి చాలు. ఆయన కృప చూడండి కేవలం మనకే కాదు అందరికీ చాలు, మన దేశానికి ప్రపంచం అంతటికీ ఆయన కృప చాలు. ఆయన ఉపకారం చేయాలంటే ఆయన ఉపకారం చేస్తూనే ఉంటారు, ఆయన అందరి మీద ఆయన దయ చూపిస్తూనే ఉంటారు. కాదంటే కొందరు మాత్రం కోపం ద్వారా ఆయన నుంచి దూరం వెళ్ళటం మనం చూస్తున్నాం, కొందరు పాపం ద్వారా
ఆయన నుంచి దూరం వెళ్ళటం మనం చూడగలం. అలాగే చూడండి, యోనా మనం చూస్తే ఒకసారి యోనా 3:4 ఒకసారి చదువుకుందాం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఎస్, చూడండి ఇప్పుడు నినివే పట్టణము అక్కడ పాపంతో నిండి ఉన్నది, అది నాశనం అవుతాదని అక్కడ ఉన్న వాటన్నిటిని ఆయన అప్సైడ్ డౌన్ చేస్తారని చూడండి. దేవుడు వాగ్దానం ఇచ్చారు, ఆయన ఆ ప్రొక్లమేషన్ ఇచ్చారు. అప్పుడు చూడండి ఏం చేస్తారు వారు చూద్దాం మనం. 5 నినివే పట్టణపు వారు విశ్వాసముంచి దేవుని యందు విశ్వసిచ్చారు. ఫస్ట్ ఏంటంటే ఆయన దేవుని యందు విశ్వసిచ్చారు వారందరూ. మనం కూడా చూడండి మన జీవితాల్లో మనము ముందు విశ్వసించాలి దేవుడు ఉన్నాడని. చూడండి దేవుడు ఉన్నాడని, అలాగే యేసుక్రీస్తు మన సొంత రక్షకుడు అని మనము అంగీకరించాలి. దాని తర్వాత ఈ దేవుడు మనకి ఉపకారి అని మనము అంగీకరించాలి. అప్పుడే మనం చూడండి ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో ఫుల్ఫిల్ అవుతాయి. మనం ఒకవేళ దేవుడు లేడు, దేవుడు చేయలేడు అన్న ఆ అవిశ్వాసం మనలో ఉంటే ఏమవుద్దంటే మనము వాటిని పొందుకోలేం. వీరు నమ్ముచున్నారు. ముందు ఏంటంటే దేవుని యందు వారు విశ్వసిచ్చారని మనం చెప్తున్నాం. దాని తర్వాత ఉపవాస దినము చాటించి గనులేమి అల్ఫులేమి అందరును గోని పట్ట కట్టుకునేరి. మనం చూస్తున్నా ఇక్కడ ఉపవాసం వారు చేశారు, ఇంకా వారు వస్త్రాలను వారు మార్చుకున్నారు. అంటే వారు ఇంకా ఆనందంతో అని కనిపించకుండా వారు ఏం చేస్తారంటే వారు చేసింది తప్పని వారు చూడండి పశ్చాత్తాపం పడతాం మనం అక్కడ చూస్తున్నాం. అందుకనే వారు చూడండి అందరిలో ఒక మార్పు మనం చూస్తున్నాం. మనం ఒకవేళ దేవుడు మాట్లాడితే మన జీవితాల్లో చూడండి కొన్ని మార్పులు మనకు కనిపించాలి. మనము మనలో ఉన్న మార్పులు అంటే చేంజ్ అవ్వాలి. మనం చేసే తప్పులు మనము ఒప్పుకోవాలి. మనము రిపెంటెన్స్, మనం పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మనం నమ్మాలి దేవుడు ఉన్నారు, దేవుడు మాటలు చెప్పింది ఆయన కరెక్ట్ అని మనం చూడండి మా ఆయన వాక్యం ద్వారా మనం తెలుసుకున్నప్పుడు చూడండి కొన్ని మార్పులు చేయాలి. అలాగే రాజు కూడా, నేను కాదు మిగతా వారు పాపం చేశారు, నా వల్ల అక్కడ తప్పులు జరగల, నీవే పట్టణం నా గురించి నాశనం అవ్వట్లేదు. అది కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలని ఆయన అనుకోకుండా ఆయన కూడా 6 మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశారు అక్కడ మనం చూద్దాం. 6 ఆ సంగతి నినివే పట్టణపు రాజుకు తెలిసినప్పుడు ఏం చేశాడు ఆయన, అతడును తన సింహాసనము మీద నుండి దిగి. ఆయన ఏం చేశాడంటే ఆయన సింహాసనం తక్షణమే ఆయన ఉన్న ఆ సింహాసనం వదిలి పెట్టారు. చాలా మంది ఏంటంటే ఆయన సింహాసనం వదలాలంటే చాలా మందికి కష్టమా, వారు ఏమన్నా ఇచ్చేస్తారు కానీ సింహాసనం నుంచి దిగాలంటే ఒప్పుకోర్చోండి. ప్రార్థన చేయమంటే అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తారు చాలా మంది, అంటే అదే సీట్లో ఉండి, లేకపోతే వారికున్న అదే చోట్ల భోజనం చేస్తానికి చాలా మంది ఇష్టం. కాదంటే దేవుని మాట వినిపించినప్పుడు, దేవుని మాట మనకు వినపడినప్పుడు ఏం చేయాలంటే మనలో ఏదైనా తప్పులుంటే మనము తక్షణమే మనము చూడండి మనమున్న చోటు నుంచి మనము కిందకి దిగిపోవాలి. మనం చూడండి ప్రార్థన, మనం మొక్కల మీదకి వచ్చి మనము ప్రార్థన చేయాలి. నినివే పట్టణపు రాజు కూడా చూడండి అదే చేస్తున్నాడని మనం చూస్తున్నాం. తన రాజవస్త్రములు కూడా చూడండి ఆయన ధరించుకున్న వస్త్రాలు కూడా ఆయన మార్చుతూ మనం చూస్తున్నాం. ఆయన ఏం కట్టుకున్నారంటే గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఈ రోజు మనం బూడిది మనము నెత్తి అంటే అక్కడ బూడిది ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళి మనం కూర్చోకూడదు. మనం ఏంటంటే ఆయన సన్నిధిలో మనము కూర్చోవాలి. అది కూడా మొఖాల మీద ఉండి మనము ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో చూడండి దేవుని సన్నిధిలో మనము వెళ్ళగలం. దేవుని ఆ కృపలో మనము పాల్గొనుకో అంటే ఆ బ్లెస్సింగ్స్ మనం పొందుకోగలం. ఆయన ఉపకారంలో ఆయన చేసే ఉపకారాలు మనం పొందుకోగలం. ఎందుకంటే ఆయన అందరికి ఉపకారి కాదంటే చూడండి కొందరు మాత్రమే నమ్ముచున్నారు, కొందరు మాత్రమే విశ్వసిస్తారు. అందుకని చూడండి కొందరికి మాత్రమే ఆశీర్వాదాలు ఆ దీవెనలు పొందుతూ దొరికితే ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుడు ఉపకారి, అందరికి ఉపకారి అన్న ఆ వాక్యాన్ని మనం తెలుసుకుంటాం. చూడండి తప్పనిసరిగా మనం కూడా ఆయన ఉపకారాలు మనం పొందుకుంటాం. అదే విషయం మనం 10 కూడా ఒకసారి చూద్దాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానిను. ఇప్పుడు చూడండి యోనాని దేవుడు ఎందుకు పంపించారంటే అక్కడ వారు పాపం చేస్తున్నారని చూడండి దేవుడు వారిని నాశనం చేయాలని
అభిప్రాయంతో చూడండి, యోనాని అక్కడికి పంపించారు. లేకపోతే ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే, అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన పాదం పెట్టిన వెంటనే అక్కడ అన్ని నాశనం అయిపోతాయి. అక్కడ ఇంకా ఏ పశ్చాత్తాపం లేకుండా, అక్కడ ఎవరు రక్షించబడకుండా అక్కడ అందరు చనిపోతారని చూడండి, దేవుడు యోనాని పంపించలేదు. దేవుడు ఎందుకు పంపించారంటే వారు పశ్చాత్తాపడి వారు చేసేది తప్పని అంగీకరించి వారిలో మార్పు రావాలని దేవుడు చూడండి యోనాను పంపించారు. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు మనలోకి ఎందుకు వచ్చారంటే మనలో ఒక మార్పు, మనం చేసేది తప్పని ఆయన మనల్ని శిక్షిస్తానికి రాలేదు, ఆయన మనల్ని రక్షిస్తానికి వచ్చారు. యేసుక్రీస్తు మనలో ఒక నూతనమైన కార్యం చేస్తామని ఆయన వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారంటే మనకి ఒక మంచి జీవితాన్ని ఇస్తామని, ఆయన మనకి ఉపకారం చేయాలని ఆయన వచ్చారు. మనల్ని కేవలం వచ్చి నువ్వు నాశనం అయిపోతావు, లేకపోతే నీ జీవితంలో ఇంకా అంతం, నీకు ఇంకా ఆశీర్వాదాలు లేవని చెప్తానికి ఆయన రాలేదు, అసలే రాలేదు. ఆయన ఎందుకు వచ్చారంటే మనలో మంచి కార్యాలు, అంటే మనలో నుంచి మంచి పనులు రావాలని. మనం కూడా దేవుడిని విశ్వసించాలి. దేవుడు ఇచ్చిన జీవితం చూడండి అనేకులకి మేలుకరంగా ఉండడానికి మనం కూడా ఆయన ఉపకారం పొందుకుని ఆయన ఉపకారంలో మనం నడుస్తూ చూడండి ఇతరులకు కూడా మనం ఉపకారం చేయాలని దేవుడు చూడండి ఆయన ఆలోచన చెప్తామని మనల్ని ఏం చేశారంటే ఆయన మనల్ని నడిపించారు. అందుకని మనం కూడా చూడండి ఆయన ఉపకారాలను పొందుకోవాలి. మనము కేవలం చూడండి ఒకసారి యేసుక్రీస్తు వచ్చారు ఇంకా మనం భయపడిపోయి మనం దూరం వెళ్ళాలని కాదు. దేవుడు ఎందుకు వచ్చారంటే మన జీవితాల్లో మనల్ని రక్షిస్తానికి. ఆయన యోనాని అక్కడ ఎందుకు పంపించారని మనం చూస్తే చూడండి ఆ నినువే పట్టణంలో జరిగే ఆ పాపాన్ని నుంచి వారిని రక్షిస్తానికి దేవుడు చూడండి వారిని పంపించారని మనం చూస్తున్నాం. అలాగే మనము నెహెమ్యా 9:17 ఒకసారి చదువుదాం. నెహెమ్యా 9:17 వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తన మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెలుటకు ఒక అధికారిని వర్చండి వచ్చిన ఆ స్లేవరీనెస్ నుంచి, అక్కడ బానిసత్వం నుంచి వారు మళ్ళీ అదే దేశానికి వెళ్ళాలని చూడండి ఒక లీడర్ను కూడా వారు, అధికారిని కూడా వారు ఎంచుకున్నారన్న విషయాన్ని మనం చూస్తున్నాం. నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు చూడండి ఎంత చేసినా వారిని క్షమిస్తానికి దేవుడు చూడండి సిద్ధంగానే ఉన్నాడని మనం చూస్తున్నాం. దాని తర్వాత దీర్ఘశాంతమును బహుకృప మనం ఇక్కడ చూస్తున్నాం. బహుకృప ఆయన కృప ఎంత అంటే మనము ఆయన కృపను మనము అది మనము మెజర్ చేయలేము. అంత కృప ఆయన మన ఎట్లా చూపిస్తున్నారు మనం కూడా చూడండి ఆ కృపను మనము పొందుకోవాలి. అలాగే ముందు కూడా చదువుదాం. కృప గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు అంటే వారిని ఫర్సెక్, వారిని విడవలేదు, ఎడబాయలేదు అన్న విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు చూడండి అందరినీ క్షమించే దేవుడు అని మనము ఇక్కడ తెలుసుకోగలము. దేవుడు క్షమిస్తానికి చూడండి సిద్ధంగానే ఉన్నాడు. వారు ఎంత పాపం చేసినా వారిని మళ్ళీ ఆయన చేర్చే ఆ ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో అక్కడికి నడిపిస్తూ మనం చూస్తున్నాం. వారిని క్షమిస్తూ మనం చూస్తున్నాం. ఆయన కృప, ఆయన బహుకృప మనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మహాకృప గల వాడు అని మనం చూస్తున్నాం. ఆయన దీర్ఘ శాంత మంతుడు అని కూడా మనము ఇక్కడ చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో మనం చూడండి కొన్ని విషయాలు మనం నమ్మాలి, అంటే మనం విన్న వెంటనే మనం చూడండి ఆయన చెప్పింది నమ్మి మనము ముందుకు నడవాలి. ఒక ఇండస్ట్రీలో ఒకవేళ 1,000 మంది లేబర్స్ ఉన్నారనుకోండి, ఆ ఇండస్ట్రియలిస్ట్ కి లేకపోతే ఆ ఇండస్ట్రీ ఓనర్ కి ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారో అంత మాత్రమే తెలుస్తుంది. కాదంటే వారి అందరి పేర్లు ఇండివిజువల్ గా ఆయనకి తెలియదు. కాదంటే ఆయన ఏం చేస్తారంటే వారికి కరెక్ట్ నెలకి ఆయన ఆ వారి జీతాన్ని అందిస్తాడు. అలాగే వారికి కావలసిన బట్టలు ఆ కంపెనీలో ఆ ఇండస్ట్రీలో వేసుకుని ఆ బట్టలు కూడా వారికి సరఫరా చేస్తారు. అలాగే వారికి కావలసిన బూట్లు లేకపోతే అక్కడ కావలసిన ఎక్విప్మెంట్స్ అన్ని ఏం చేస్తాడంటే ఆయన సప్లై చేస్తారు. అది ఆయన తెలియకుండా ఆ ఇండస్ట్రీలో ఎంతమంది వారి పేరు చెప్పిన వారికి తెలియకపోయినా ఆయన ఏం చేస్తారంటే అందరికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తాడు. అలాగే ఆయన ఏం చేస్తాడంటే బోనస్ ఇచ్చే సమయంలో బోనస్లు కూడా అందరికి ఇస్తారు. అలాగే మన జీవితంలో మన దేవుడు చూడండి ఒక ఇండస్ట్రియలిస్ట్ కాకుండా, అంటే ఇండస్ట్రియలిస్ట్ ఒక
ఓ ఇండస్ట్రీకి ఉన్న ఓనర్స్ పేర్లు తెలియకుండా ఆయన అంత సహకారం లేకపోతే అంత ఉపకారం వారికి చేస్తున్నాడంటే కరెక్ట్ టైంలో ఆయనకు ఆ డేట్ ఏదైతే ఫిక్స్ చేస్తారో జీతం డేట్ కి ఆయన ఏం చేస్తాడంటే ఆ వారికి జీతం అందిస్తాడు. వారికి ఆ ఏదైతే సమయంలో ఏదైతే వారికి ఆ బట్టలు పోడైపోద్దని తెలుస్తారు అదే సమయంలో ఆయన ముందుగానే వారికి కావలసిన వస్త్రాలు ఆయన ఏం చేస్తాడంటే రెడీ చేస్తాడు. అలాగే వారికి ఏదైతే కావాలో అన్ని విషయాల్లో ఆయన జాగ్రత్తగా ముందుగానే రెడీగా ఉంటాడు. మన దేవుడు చూడండి, యేసు క్రీస్తు మనకి పేర్లతో మన పేరు కూడా ఆయనకి ఇండివిజువల్ గా తెలుసు. ప్రతి మనిషి పేరు ఆయన అందరికి తెలుసు, అందరి పేర్లు ఆయనకి క్లియర్ గా తెలుసు. ఆయన అందరు పేరు పెట్టి పిలుస్తానని దేవుడు మనకి వాగ్దానం చేశారు. అందుకని చూడండి, మనకి కావలసిన మనకి అవసరమైంది ఆయనకి ముందుగా తెలుసు. ఆ ఇండస్ట్రియలిస్ట్ కి ఆ ఇండస్ట్రీ ఓనర్ కి ఎలాగైతే పేర్లు తెలియదు కాదంటే ఆ వారి అవసరతలు తెలుసో, మన దేవుడికి చూడండి పేర్లు కూడా తెలుసు, అవసరం కూడా మన అవసరం ఏంటో దేవుడికి తెలుసు. అందుకని దేవుడు మనకి ఏం కావాలో ఏమి ఎప్పుడు అందజేయాలో అన్ని దేవుడికి తెలుసు. ఆయన తప్పనిసరిగా మనకి ఇస్తారు. ఎందుకంటే ఆయన పేరు కూడా మన పేరు కూడా ఆయన మర్చిపోలే, మన వయసు కూడా ఆయనకి గుర్తే. మనల్ని ఎప్పుడు సృష్టించారో ఎందుకు సృష్టించారో అన్ని విషయాలు ఆయనకి తెలుసు. మనల్ని ఆయన చూడండి ఒక ఉపకారిగా ఆయన ఉంటానని వాగ్దానం కూడా మనం చేస్తాం. మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే లూకాసు వార్త 9:54 ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 9:54 శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తుని చూసి వారు ఏమంటున్నారంటే వీరిని ఆ అగ్ని దిగిరామని వారు చెప్పి వారిని నాశనం చేయాలని కోరుతున్నారు వారి శిష్యులు. కాదంటే యేసు క్రీస్తు ఏం చేస్తున్నారంటే వారిని ఆప్ చేశారు. ఎందుకంటే చూడండి, ఫుట్ నోట్స్ లో మనం చూస్తే మనుషు కుమారుడు మనుషుల ఆత్మను రక్షించటానికే గాని నశింప చేస్తానికి రాలేదని మనము ఆ ఫుట్ నోట్స్ ద్వారా మనం తెలుసుకోగలం. అంటే దేవుడు చూడండి ఆయన ఎందుకు మన మధ్యలోకి వచ్చారంటే మనల్ని రక్షిస్తానికి, ఆయన మనల్ని నాశనం చేస్తాను కాదని చూడండి మన వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. మన జీవితాల్లో మనం చూడండి దేవుడు మనల్ని సృష్టించారు. ఎందుకంటే మనకి ఆయన ఉపకారిగా ఉండడానికి, మనకి ఆయన మనకు ఆయన సహాయం చేస్తానికి ఆయన మనల్ని సృష్టించారు. ఆయన ఎప్పుడు చూడండి మనకి ఒక దేవుడిగానే కాకుండా మనకి తండ్రిగా కూడా ఆయన ఉన్నారు. ఎందుకంటే మనకి సహాయం చేస్తానికి, మనకి ఒక తండ్రికే కాకుండా ఆయన ఒక మనకి ఏంటంటే కాపరిగా కూడా ఉన్నారంటే మనకి ఎప్పుడు ఏం అవసరమో మనకు తెలియదు కానీ దేవుడికి ముందుగానే తెలుసు. అలాగే చూడండి, మనము వెళ్ళలేని ప్రాంతాల్లో మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే దేవుడు చూడండి తెలుసు మనల్ని ఎందుకు నడిపిస్తున్నారంటే అక్కడ మనకి ఏదో కొత్త విషయాలు నేర్పిస్తున్నారు, అక్కడ మనకి కొత్త ఆశీర్వాదాలు దీవెనలు దయచేస్తామని దేవుడు చూడండి మనల్ని అక్కడ నడిపిస్తాడు. కయ్యేను హేబెల్లో మనం చూడండి ఒక సెపరేషన్, ఒక డిఫరెన్స్ ఏం చేస్తున్నా అంటే కయ్యేను ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. అంటే ఏదో మంచిది చేయాలని చూడలే కయ్యేను ఏం చేశాడంటే ఏదో ఒకటి చేయాలని చూశాడు. హేబెల్ మాత్రం ఏదో మంచిది చేయాలని ప్రయత్నించాడు. మన చర్చ్ లో కూడా చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే మంచిగా పాటలు పాడతారు, కాదంటే ఎవరు వారికి ఎంకరేజ్ చేయకపోతే ఏమంటారంటే దేవుడు ఇష్టపడలేదేమో, నేను పాడిన పాటలు ఎవరికి ఇష్టపడలేదని చాలా మంది ఆలోచిస్తారు. అలాగే చాలా మంది మ్యూజిక్ ప్లే చేసేవారు కూడా మ్యూజిక్ మంచిగా రాలేదేమో, నేను ప్లే చేసింది ఆ మ్యూజిక్ మంచిది కాదేమో అని చాలా మంది అనుకుంటారు. అలాగే చాలా విషయాల్లో ఏదైతే డెకరేషన్ చేసేవారు నేను మంచిగా డెకరేషన్ చేయలేదని అనుకుంటారు. చూడండి, కయ్యని వల్ల మనం కాకుండా మనం ఇష్టం మనం చేసేది చూడండి, మనం ఎంత శ్రద్ధగా మనం ఎంత మంచిగా చేస్తామో హేబెల్ వల్ల మనము చేయాలి. అన్ని విషయాల్లో మనం ముందు స్థానం దేవుడికి ఇవ్వాలి. మనం చూడండి అంత అలసిపోయిన తర్వాత లేకపోతే అన్ని పనులు ముగించుకున్న తర్వాత మనం వచ్చి దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలంటే మనం అంత శ్రద్ధగా మనం చేయలేము, అంత మనం కాన్సన్ట్రేట్ గా మనం చేయలేము. అది మనం మార్నింగ్ లేచి మనం ఉదయమే లేచి మనం ప్రార్థన చేస్తున్నాం సన్నిధికి ముందు సమయాన్ని ఇస్తున్నాం. మనం అన్నిటికంటే ముందు దేవుడికి ఇచ్చిన తర్వాత మనము మిగతా పనులు చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనము విలువైంది దేవుడికి ఇస్తున్నాం, అంటే మనము ఒక మంచిది దేవుడికి ఇస్తున్నాం. అన్నిటికంటే ముందు మనము దేవుడు పెడుతున్నాం, దేవుడిని ముందు పెడుతున్నాం, ఆయనకి ముందు స్థానాన్ని ఇస్తున్నాం. అంటే ఆయన నీతిని మనం వెతికినట్లయితే మనం చూడండి తప్పనిసరిగా మనం అన్ని విషయాల్లో మనం చూడండి ఉపకారాన్ని ఆయన దగ్గర నుంచి మనము పొందుకోగలం. అలాగే మనం ఒకవేళ వారిని శిక్షించిన యేసుక్రీస్తుని శిక్షించిన వారే
దేవుని సన్నిధిలోకి వచ్చి చూడండి, వారి ఎదుట ఎన్నో మాట్లాడారు ఆయన యేసుక్రీస్తు. చూడండి ఏ విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. వారు సిలువు వేసిన దేవుడికి యేసుక్రీస్తు ఏమన్నారంటే, వారు ఏం చేస్తున్నారు వారు వారికి తెలియదు కనుక వారిని క్షమించమని. చూడండి దేవుడు ప్రార్థిస్తూ మనం చూస్తున్నాం దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ మనం యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం. అలాగే మనం యోనాని దేవుడు పంపించినప్పుడు వారిని నాశనం చేయాలన్న ప్లాన్ తో ఆయన పంపించలే, కాదంటే యోనా మాత్రం పారిపోయాడు. ఎందుకంటే ఒకవేళ నేను అక్కడికి వెళ్తే దేవుడు వారిని శిక్షించడు, వారిని రక్షిస్తాడన్న ఆ ఉద్దేశం ఆయనకి తెలిసిపోయింది. అందుకని ఆయన నినువే కాకుండా ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన తర్షీషుకు పారిపోతాం మనం చూడగలం, ఆ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. కాదంటే ఎప్పుడైతే దేవుడు ఆ నినువే పట్టణానికి నడిపించాడో అక్కడ ఉన్న వారు ఏం చేశారంటే, వారు పాపం, వారు చేసే పాపము, వారు చేసే తప్పు అని వారు తెలుసుకుని వారు ఏం చేశారంటే, వారి పాపాన్ని వారు ఒప్పుకున్నారు. వారు ఆ పాపాన్ని విడిచి వారు ఉపవాస ప్రార్థన చేస్తాం మనం చూస్తున్నాం. వారే కాకుండా అక్కడ ఉన్న రాజు కూడా పశ్చాత్తాప పడ్డాడు. అందుకని దేవుడు చూడండి వారిని క్షమించాడు అన్న విషయాన్ని చూస్తున్నాం. మనం కూడా మన జీవితాల్లో చూడండి దేవుడు ఉపకారి మనకి. ఎప్పుడు మనం చూడండి ఏ తప్పు చేసినా దేవుడు మనల్ని క్షమించడానికి రెడీగా ఉన్నారు. కాదంటే మనం ఎప్పుడు దేవుడికి ముందు స్థానం ఇవ్వాలి. మనం లాస్ట్ లో పెట్టి మనం చూడండి దేవుడు అన్ని అయిపోయిన తర్వాత మనం దేవుడిని అడిగితే మనకి ఏదో మేలు జరుగుతుందని మనం కోరుకుంటాం. చాలా మంది ఎలా అనుకుంటారు, కాదంటే మనము ముందుగా దేవుడిని యాక్సెప్ట్ చేయాలి. మనం ముందుగా దేవుడిని పెట్టాలి మన జీవితాల్లో. అన్ని విషయాల్లో దేవుడిని ముందు పెట్టాలి. మనము లాస్ట్ లో పెట్టి మనము అన్ని ఉపకారం అందరికి దొరుకుతుంది, అందరికి మేలు జరుగుతుంది, నాకు జరగట్లేదని చాలా మంది అనుకుంటారు. అలా కాకుండా మనం చూడండి దేవుడికి ముందు స్థానం ఇచ్చి ఇంకా మనం నమ్మాలి దేవుడే మాకు సర్వస్వం అని. దేవుడే అన్ని మేలు, నాకు ఏ మేలు నాకు దొరికిన అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి దగ్గర నుంచే నాకు ఉపకారం జరుగుతుందని మనం నమ్మాలి. ఇంకా దేవుడు అందరికి ఉపకారి, మనకు కూడా తప్పనిసరిగా ఆయన ఉపకారం చేస్తాడని మనం నమ్మి మన జీవితాల్లో చూడండి దేవుడికి అర్పించాలి. మన జీవితాన్ని దేవుడికి మొదటి నుంచి ప్రారంభం నుంచి ఆఖరి వరకు మన ప్రతి డే ఆదివారం నుంచి శనివారం మన వరకు మనము దేవుని సన్నిధిలోనే గడపాలని చూడండి వాక్యం ద్వారా ఈరోజు మనము తెలుసుకుంటున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హెవెన్లీ ఫాదర్, వి కమ్ బిఫోర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. తండ్రి దేవ, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. మీ వాక్యం ద్వారా మాట్లాడారు అందుకే వందనాలు వేసేయ, మీకే స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారేసయ, ప్రతి వారిని ప్రభ మీరు ఆశీర్వదించండి, దీవించండి వేసేయ, వారిని క్షమించండి. ఏదైతే ప్రభ వారు మీ నుంచి ఎలాగైతే దూరమయ్యారు ప్రభ, అన్ని విషయాల నుంచి ప్రభ మీరు మళ్ళీ వారిని దగ్గరికి తీసుకొస్తున్నారు అందుకే వందనాలు వేసేయ. మీరే మాతో వారితో మాట్లాడారు అందుకే వందనాలు వేసేయ. మీ వాక్యం ద్వారా ప్రభ ఇంకా అనేక విషయాలు వారికి బయలుపరచడానికి వందనాలు వేసాయ. ఏ ఒక్క మాట ప్రభో వారికి ప్రభ తెలియకపోతే ప్రభ మీరే మళ్ళీ వారికి బోధించి ప్రభ మీ రక్షణలో వారు నడిపించండి వేసా. ఏ విషయాల్లో కూడా ప్రభ మీ నుంచి దూరం కాకుండా మీ కృపను వారు పొందుకునే విధంగా ప్రభ మీరు అందరికీ ఉపకారి చేసాయా. మీరే మాకు కాపరి అయి ఉన్నారు, మీరే మాకు ఉపకారి అయి ఉన్నారు ప్రభ. ప్రతి విషయాల్లో వారికి తోడుగా ఉండండి వేసా. మీ రక్షణ మార్గంలో వారిని నడిపించండి వేసాయా. ఎటువంటి అపాయంలో వారు పడకుండా, ఏ కీడు ప్రభు వారి దరికి రాకుండా మీరే సాయం చేసి ప్రభు మీరే కృపలో వారిని నడిపించండి వేసేయా. ఎటువంటి అనారోగ్యం వారికి రాకుండా ప్రభ మీ మేలులతో ప్రభ మీ దీవెనలతో వారిని నింపి ప్రభు మీ కృపలో నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.